కొవ్వూరు నియోజకవర్గ టీడీపీలో గందరగోళం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పోలమరెడ్డి శ్రీనివాసులరెడ్డికి పోటీగా పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి టికెట్ కోసం పోటీ పడటం ఇక్కడ ఆసక్తి కలిగిస్తుంది. ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ నుండి నేతలు వైసీపీలోకి వలస వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ అధికార టీడీపీలో సీటు కోసం పోటీ పడటం నియోజకవర్గ రాజకీయాలను వేడెక్కించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని, అధిష్టానం సీటు తనకే కేటాయిస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ సీటు కోసం పోలమరెడ్డి వర్సెస్ పెళ్లకూరి నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠ కొనసాగుతుంది. అది ఎందుకు నగరేసుకుంటారో మాకు అర్థం కాదు. మేమంతా కూడా ఏకతాటిపోతున్నాం. ఈరోజు నేను శాసనసభకు వచ్చిన నాటికి ఎర్రగడ్డ పిత్తలు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎవరండి కోవిడ్ రెడ్డి గారు అలాంటి నాయకత్వం ఇస్తా ఉన్నారు. అలాడు 2012 బై ఎలక్షన్లు వచ్చినాయి. బై ఎలక్షన్లు వచ్చే కోవిడ్ రెడ్డి గారు పోటీ చేయమని కూడా రాష్ట్ర పార్టీ అడిగింది. అయినప్పుడు కూడా ఆయన నాకు వద్దు, పెద్ద ఆయన చంద్రబాబు రెడ్డి గారికి ఇవ్వండి, సోమిరెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి ఆయన సిఫార్సు ఇచ్చారు. అదేవిధంగా నేను క్యాబినెట్ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి గౌతమ్ రెడ్డి గారు కూడా పిలిపించి మాట్లాడారు. ఎలా గౌతమ్ రెడ్డి గారు ఏది మీ అభిప్రాయం ఉంది, దాని పోలారెడ్డి అయితే మంచి అభ్యర్థి, పోలారెడ్డి మనం గెలుస్తాం, ఈ పోలారెడ్డి ఆయన సిఫార్సు చేశారు. నేను జీవితాంతం గౌతమ్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఉంటాను. ఎందుకంటే ఈరోజు మరి రాజకీయాలు ఏవి కూడా శాశ్వతం కాదు. ఏదైతే మేలు చేస్తారు అందుకే నాకు ఆయన మేలు చేశారు. అవకాశం వచ్చినప్పుడు కుడతా బయటకు నేను కూడా ఆయన జిల్లా చేయడం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా చేసే దాంట్లో మరి నా వంతుగా నేను ప్రయత్నం చేశాను. కాబట్టి నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ యొక్క ఆలోచనకు అనుగుణంగా కట్టుబడి పనిచేసేటువంటి నేతలు ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా మంది అందరూ వేల ఫోన్ ఏమైనా ఏమి ఎవ్వరు కూడా టిక్కెట్ విషయంలో ఎవరు కూడా ఏమి మనం కన్నా ఒక ఎలక్షన్ బోర్డులో కావాలి. ఇంకా కూడా అలా అలా బ్రిడ్జ్ ఉంది, అలా రోడ్డు ఉంది, ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. తప్పనిసరిగా మళ్ళా తిరిగి 2000 రేపు జరగబోయేటువంటి ఈ 60 రోజులు 75 రోజులు చాలా పరీక్ష సమయం. ఎవరు కూడా ఎలుగా ప్రసన్న కుమారుడు గారు పనులు కలిసిపోతాడని మా మార్గం లాంటి ఊరికి వెళ్తా ఉంటున్నట్టు కాదు.